తమ్ముడు
రాఘవ స్వామి గారు, తిరుపతి గారు, మరి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు సమాజానికి చేతన పరుస్తూ తమవంతుగా మరి అనేక కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్న శంకర్ మహారాజ్ గారు, విప్రా మహారాజ్ గారు, మాసీ మహారాజ్ గారు, జయవంతరావు మహారాజ్ గారు, మరి కార్యక్రమంలో హాజరైన పెద్దలందరికీ కూడా మరియు పత్రికా మిత్రులకు, సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే సద్గుణ శతకం యొక్క పుస్తకాన్ని తొడిసం నాగరావు గారు మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి వారి యొక్క సమయాన్ని వేచించి సద్గుణ పుస్తకాన్ని మరి వారు రాయడం, మరి అది కూడా మా చేతుల మీద ఆవిష్కరణ చేసుకోవడం అనేది మరి చాలా సంతోషకరమైన విషయం. మరి శుభ సందర్భంలో మన ఒట్టూరు సాహిత్య వేదిక ఇదే ప్రాంగణంలో మరి అనేక పుస్తకాలు నా చేతుల మీద ఆవిష్కరణ జరిగింది. మరి దీనికి ఈ పుస్తకాలు మరి రచయితలు, కవులు, కళాకారులు మరి అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది ముందుకు వస్తున్నారని అంటే దీనికి కారణం వేదిక, అది ఉట్నూరు సాహిత్య వేదిక. మరి దాన్ని మరి అనేక మన లక్ష్మయ్య గారు కావచ్చు, మనవరు గారు కావచ్చు, ముఖ్యంగా రవీందర్ గారు మరి వారు చేసిన కృషి వల్ల మన యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మరి అనేక మరి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి అనేక మంది పుస్తకాలు రాశారు. మరి ఆ రకంగా ఈరోజు తొడసం నాగరావు గారు ఒక ఆదివాసీ ముద్దుబిడ్డ, మరి తన యొక్క ఆలోచన విధానం మరి వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పుస్తక రూపంలో మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని భవ్య ప్రపంచానికి తెలియజేసేటట్టు మరి వారు కృషి చేశారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మన యొక్క చరిత్ర, మన చరిత్ర కావచ్చు, మన యొక్క అనుభవం కావచ్చు, మన యొక్క ఆలోచన కావచ్చు, మనం చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు సద్గుణ అని అంటే అన్ని గుణాలలో మంచి గుణం సద్గుణ. మరి ఆ రకంగా పుస్తకం రాయడం, మరి పుస్తకంతో కొంత మార్పు రావచ్చు, ఈ పుస్తకాలతో మరి ఇంకా కూడా మరి ముందుకెళ్ళే ఆలోచన ఉండొచ్చు అనే భావనతో మరి నాగరావు గారు రాయడం మరి అది సంతోషదాయకం. ఇంకా కూడా ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది కవులు, కళాకారులు తమ తమ యొక్క ఆలోచన విధానాన్ని మరి భావ్య ప్రపంచానికి, భావ్య మన జిల్లావాసులకు, రాష్ట్రాలకు తెలియజేసే విధంగా మరి తయారవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఉట్నూరు సాహిత్య వేదిక అనేది మన ఆదిలాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు,
భారతదేశమే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా మన వాళ్ళు రాసిన పుస్తకాలు మరి వారి దగ్గర దరిచేరిందని అంటే మరి మన అందరం అదృష్టవంతులుగా మనం అందరం కూడా భావించాలి. కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ఆదిలాబాద్ లో ఏదైతే జయంతి కార్యక్రమం చేసుకుని అన్నబాబు సాటే జయంతి కార్యక్రమం చేసుకున్న తర్వాత కానీ కూడా రూపాయలే అవసరం నాకుండే, కానీ నేను ఈ పుస్తక ఆవిష్కరణ కోసం మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా 5 నిమిషాలు వారికి సమయం ఇస్తే బాగుంటుందనే విషయాన్ని మరి మిత్రుడు తిరుపతి గారు నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రావడం ఇంకా కూడా గాలి కూడా రూపాయి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనే ముందు మాట్లాడాను కాబట్టి అందరూ కూడా క్షమిస్తారనేది వేదిక పేరు ఉన్న వాళ్ళు పెద్దలు క్షమిస్తారనేది మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఇంకా కూడా మా సహాయ సహకారాలు తప్పకుండా ఉట్నూరు సాహిత్య వేదిక ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా మీరు ముందుకెళ్ళాలి, మీకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి, ఇంకా కూడా పుస్తకాలు రాసే జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా నా తరఫున మరి భగవంతుని కూడా వేడుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన ఉట్నూరు సాహిత్య వేదిక సభ్యులందరికీ కూడా మరి ఈ సందర్భంగా దోడసం రామారావు గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి సందేశం. మీ సహాయ సహకారాలు ఉట్నూరు సాహిత్య వేదికకు ఎల్లవేళలా ఉండాలని మిమ్మల్ని మేము మరవమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు చిన్న అలాగే సార్ మా కొప్పసారి మా కవి గారి యొక్క అది అది కవి గారి యొక్క కోరిక సార్ మిమ్మల్ని సన్మానించడానికి కవి గారి ఎప్పుడు కూడా అలాగే వస్తున్నారు సార్ మా తర్వాత సన్మాన కార్యక్రమం అన్నీ ఉంటాయి. అన్న కూడా తిరుపతి అన్న